नमस्कार मन की नेल्लूर जिल्ला सेब एर्पाटी अटे किंद संवत्सरं मे नेल नुंची वरकु रकरकालगा मद्यम सप्लाई चेस्तुन्न इतर राष्ट्राल नुंची तीसुकोस्तुन्न लिक्कर नी वाळ्ळु ईवंदो डिफरेंट वेस लो तीसुकोस्तुन्ना सरे मन सेब आफीसर्स कानिवंडि सिब्बंदि कानिवंडि वारि योक्क मंची इन्फर्म इन्पुट्स अंड इन्फर्मेशन तो चाकचक्यंगा केसेस डिटेक्ट जरूर अंदर भागना मन की एर्ली मॉर्निंग एर्ली अवर्स अंटे एव्रीडे मन की एलक्षन स्टार्ट सिंस जनवरी 23rd नीचे रूट वाच डिफरेंट डिफरेंट प्लेसेस वेहिकल चेकिंग सरप्राइज वेहिकल चेकिंग जरूर अलागे एप्पटिलागाने एर्ली मॉर्निंग वेहिकल चेकिंग नडुस्तुन्न समयंलो
టూ కేసెస్, టూ మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ మన వన్ టౌన్ వారు ఏఎస్ శ్రీనివాసరావు గారు వారి స్టాఫ్ ఆధ్వర్యంలో మన కర్ణాటక నుంచి ఆర్టీసీ బస్సులో తీసుకొస్తున్న మొత్తం 193 లీటర్ బాటిల్స్ కర్ణాటక మధ్యాన్ని స్వాధీనపరచుకోవడం కూడా జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ఆర్టీసీ డ్రైవర్ సూర్యనారాయణ అండ్ అట్ ద సేమ్ టైం రాంబాబు అని ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇతను కూడా ఒక 14 బాటిల్స్ బస్సులో తీసుకురావడం కూడా జరుగుతుంది. వీరిని అదుపులో తీసుకొని వారి దగ్గర ఉన్న మద్యం సీసాలని స్వాధీనపరుచుకొని ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో తీసుకొస్తున్నప్పుడు మా వాళ్ళు వెళ్ళి సెబ్ వాళ్ళు వెళ్ళి చెక్ చేయంగానే అక్కడ ఒక అతను ఆర్టీసీ డ్రైవర్ దగ్గర నుంచి ఈ ఏదైతే ఈ కార్గో కింద రిజిస్టర్ అయ్యి ఉందో ఇది మొత్తం అన్నీ కూడా ఈ మందుని ఈ లిక్కర్ని వీళ్ళు ఫ్లవర్ డెకరేషన్స్ కోసం యూస్ చేస్తున్న దాంట్లో తీసుకురావడం జరిగింది. ఈవెన్ కార్గో పార్సెల్ కూడా ఆ దానిలాగానే రిజిస్టర్ అయ్యింది, ఫ్లవర్స్ తీసుకొస్తున్న దానిలాగానే. ఈ స్లిప్ అయితే ఎక్కడైతే కార్గో రిజిస్ట్రేషన్ ఉందో బెంగళూరు టు నెల్లూరు ఈ స్లిప్ని ఇమీడియట్గా డ్రైవర్ అతనికి ఇచ్చి పంపించేయడం జరిగింది. ఆ స్లిప్ తీసుకున్న వెంటనే అక్కడున్న రెండో ముద్దాయి కూడా పారిపోవడం కూడా జరిగింది. అంటే వీరిద్దరూ కలిసే చేస్తున్నారని మాకు పక్కా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ వారి యొక్క సిడిఆర్స్ అవన్నీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాతే ఇది పట్టుకోవడం, వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆర్టీసీ డ్రైవర్ని. అండ్ ఎవరైతే పారిపోయారో రెండో ముద్దాయిని కూడా తొందరలో మా వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారు, సెబ్ పోలీస్ అధికారులందరినీ కూడా అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.